వెల్కమ్ టు ద టాలిట్యూబ్. ఇప్పుడున్న సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ ఉపయోగించి షార్ట్ ఫిలిమ్స్ తీయటం షరా మామూలే. అయినా ఇప్పుడు షార్ట్ ఫిలిం మేకర్స్ కూడా క్వాలిటీ కోసమని ఎక్కువ ఖర్చైనా కూడా అద్దెకు తెచ్చి మరీ 5D కెమెరాతో తీస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కూడా విపరీతమైన పోటీ పెరిగి వ్యూస్ కోసం పగలాడటం స్టార్ట్ అవ్వటంతో ఒకరిని మించి ఒకరు తీయాలనే తత్వం మంచి రిజల్ట్ ఇస్తోందని కూడా చెప్పవచ్చు. కానీ ఒక స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఏకంగా సినిమానే తీసే ప్రయత్నం చేయటం మాత్రం సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో ఎంత క్వాలిటీ ఉన్నా కూడా ఫ్రేమింగ్, లైటింగ్ పరంగా చాలా పరిమితులు ఉంటాయి. నాణ్యత విషయంలో చాలా రాజీ పడాల్సి ఉంటుంది. దానితో పాటు కొన్ని షార్ట్స్ స్మార్ట్ ఫోన్తో తీయడం అసాధ్యం. కానీ అవేవి లెక్క చేయకుండా ఐఫోన్ ఉపయోగించి సినిమానే తీసింది ఒక కన్నడ టీం. ఆ సినిమా పేరే ఈ నగర్ కే ఇనగాదే, ఈ నగరానికి ఏమైంది. తెలుగు వాడైన రవి సుబ్బారావు కథ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా నటిస్తున్నాడు ఈ మూవీలో. ఐఫోన్ 7 ప్లస్ మోడల్ని ఈ సినిమాకి ఉపయోగిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో యువత దీనివల్ల ఎంత ప్రభావితం కావడుతుంది అనే పాయింట్ మీద నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెగ్యులర్ మూవీకి ఏమాత్రం తీసుకునే రీతిలో ఉన్న క్వాలిటీ చూసి చేతిలో ఏమాత్రం డబ్బున్నా ఉన్న ఫోన్ వదిలేసి ఐఫోన్ కొనాలి అనే రేంజ్లో వచ్చింది అవుట్పుట్. ప్రమోద్ భారతి కెమెరా డీల్ చేస్తున్న ఈ మూవీకి క్రేజీ మైండ్ శ్రీ ఎడిటింగ్ చేస్తున్నారు. గతంలో శ్రీకి ఇలాంటి చిన్న రేంజ్లో ఎడిటింగ్ చేసే అనుభవం చాలానే ఉంది. హాలీవుడ్లో గతంలో ఐఫోన్ 5ని ఉపయోగించి సినిమా తీశారు. కానీ ఇప్పుడు ఈ మూవీకి వచ్చిన క్వాలిటీ మాత్రం అల్టిమేట్ అంటున్నారు చూసిన వాళ్ళు. డింపీ ఖాన్, సంజయ్ వేణు హీరోయిన్స్గా నటిస్తున్న ఈ మూవీకి మ్యారియో సంగీతం అందిస్తున్నారు. సినిమా మీద మాత్రం శ్రీ చాలా నమ్మకంగా ఉన్నాడు అన్నట్టు ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.